తర్వాత ఎన్టీఆర్ గారితో మీ మొదటి పరిచయం ఎలా ఏర్పడిందండి? అది అప్పటికొక 10-12 సినిమాలు అయినాయండి. అయినప్పుడు ఒకరోజు నా పీతాంబరం గారని ఎన్టీఆర్ గారికి ఎంజీఆర్ గారికి వీళ్ళకి మేకప్ మ్యాన్ అతను. ఆయనను వాళ్ళ బ్రదర్ శేఖర్ అని కెమెరా మ్యాన్ వాళ్ళిద్దరూ వచ్చారు నా షూటింగ్ దగ్గరికి. వచ్చి మురళీ మోహన్ గారు ఇట్లా మేము ఒక హిందీ సినిమా కొన్నాం యాదంకి భారత్ అని, అది తెలుగులో తీస్తున్నాము, అందులో మంచి క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టరు, అది ఒకసారి మీరు మాతా గనుక వస్తే ఎన్టీ రామారావు దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేస్తాం, ఆయన మిమ్మల్ని చూసి ఓకే చేస్తే ఆ క్యారెక్టర్ మీరు చేద్దరు కానీ అన్నాడు. అలాగేనండి అన్నాం. బ్రేక్ టైంలో స్టూడియోకి తీసుకెళ్లారు. రామారావు అప్పుడే చైర్లో కూర్చొని మేకప్ వేసుకుంటారు, టచ్అప్ చేసుకుంటున్నారు. అటు లోపలికి ఎంటర్ అవ్వగానే రండి బ్రదర్ మురళీ మోహన్ గారు రండి, మీ గురించి విన్నాం, బాగున్నారు, బాగా చేస్తున్నారు, మంచి పేరు తెచ్చింది ఈ క్యారెక్టర్ సినిమాలో, ఈ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్, నేను హీరో అనే పేరే కానీ నాకు హీరోయిన్ లేదు, జ్యూయిట్లు లేవు, హీరోయిన్ మీకే, జ్యూయిట్లు మీకే, మిగిలిన పాటలు అందినాము మా బాలయ్య బాబుకి, మన ముగ్గురు అన్నదమ్ములు, అందులో బాగా చేయండి, మంచి పేరు వస్తున్నాడు సార్, మీ ఆశీస్సులు ఉంటే అలాగే బాగా చేస్తాను సార్ అన్న. అది బాగా మంచి పేరు తెచ్చింది. అప్పటికి ఇంకా నా పేరు మురళీ మోహన్ అనేది కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఏది మాసంలోకి వెళ్ళేటప్పటికి. అప్పుడు ఇక ఆ సినిమా రిలీజ్ అయిన కానీ ఎన్టీఆర్ తమ్ముడు, ఎన్టీఆర్ తమ్ముడు అనేవారు. అవునా సార్? ఎక్కడికి వెళ్ళినా అలాగే పిలిచేవారండి. అన్నదమ్ముల అనుబంధం కదండి సినిమా, పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ కదా సార్? పాటలు. సో తర్వాత ఆయన బ్యానర్లో, ఆయన సొంత బ్యానర్లో కూడా మీరు చేసినట్టున్నారు కదా సార్ సినిమాలు, ఎన్ఏటి బ్యానర్ మీద ఇంకా? అవును, ఎన్ఏటి మీద ఎక్కువ చేయలేదు కానీ అది అయిన తర్వాత నేరం నాది కాదు ఆకలి దేనం అదో క్యారెక్టర్ చేసాం. ఇంకోటి ఏదో నేను సుజాత ఒక పేరును, రామారావు గారు ఇంకోళ్ళు ఎవరో ఒక పేరు, అది ఒకటి సినిమా చేసాం, ఒక 3 సినిమాలు నేను చేసాం. యాక్చువల్గా మీ సినిమాలు చూసిన వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ హీరోగా యాక్సెప్ట్ చేస్తారండి, అంటే మీరు చేసిన సినిమాలన్నీ అలాంటివే, అంటే ఆల్మోస్ట్ క్లీన్ ఇమేజ్తో ఫ్యామిలీస్ అన్ని చూడదగ్గ సినిమాలు చేసేవారు అంటే, అది బై చాయిస్, మీకు వచ్చిన చాయిస్ని ఉపయోగించుకుంటూ అలా ఎదిగారా, లేకపోతే ముందు మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒక సెటిల్మెంట్ కోసం నేను ఇలా ఈ విధంగా ఈ ఇమేజ్ తీసుకుని అంటే తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో అలా చేశారా? అంటే నాకు ఫస్ట్ వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే వచ్చినాయి. ఇక నాకున్న ఇమేజ్కి ఇన్నో ఇది అయ్యే బాగుంటాయని అందరూ డిసిడ్కి రావటం, అందుకని ఆ టైప్ క్యారెక్టర్స్ ఇవ్వటం. దాంట్లో అడ్వాంటేజ్ ఏమైందంటే ఫిమేల్ లీడింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అందులో, అట్లా అప్పట్లో జయసుధ, జయప్రద, శ్రీదేవి వీళ్ళందరి కాంబినేషన్ కూడా చేశాను అప్పుడు, శారద గారి కాంబినేషన్ ఇవన్నీ. అది అడ్వాంటేజ్ అయింది కానీ మా ఓన్ ప్రొడక్షన్లో కూడా మేము అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే చేసాం, క్రైమ్ సినిమాలు తీయలేం మేము అసలు. ఎందుకంటే రామదండు, రామదండు ఫస్ట్ సినిమా, అవును, సాంగ్ కూడా భలే ఉంటుంది, ఇది బండి కాదు మండి కాదు మొండి, ఇది సాయం పట్టండి, పెట్రోల్ ధర మండుతోంది. విహెచ్ఎస్ క్యాసెట్ పెట్టుకొని చూశానండి, భలే ఉంటుంది సార్ సినిమా కూడా. అది బాలచంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు. యాక్చువల్గా ఆయన డైరెక్షన్ చేయాలట కదా? ఆయనే చేయాలి, ఆయన అడిగితే ఆయన లక్ష్మి గారు చేశారు ఒరిజినల్ పిక్చర్, ఆవిడ చేశారు, ఆవిడని అడిగితే అవే నేనేదో సరదా కోసం చేశానండి, నా కెరీర్ హీరోయిన్ అయినప్పుడు ఇంకా నేను డైరెక్షన్ అక్కడ చేస్తాను, బాలచంద్ర గారు మీరే చేయొచ్చు కదండి అన్న. అంటే నాకు ఆల్రెడీ కమిట్ అయిపోయినవి ఉన్నాయి, మీకు అభ్యంతరం లేకపోతే ఓ పని చేస్తానన్నా చెప్పండి సార్ అన్న, మా అసోసియేట్ ఉన్నాడు అతనికి డైరెక్షన్ ఇవ్వండి, అతను చేస్తాడు, నేను రోజు అతనికి ఏ రోజు ఏ సినిమా తీస్తాడో ముందు నా దగ్గరికి వచ్చి పొద్దున్నే ఎలా తీయాలో ఏమిటో షార్ట్ డివిజన్ అవన్నీ కూడా నేను చేసిస్తాను అతనికి, అతను వచ్చి షూటింగ్ చేస్తాడు, ఇంపార్టెంట్ సీన్లు క్లైమాక్స్ పాటలు నేను తీస్తాను అని చెప్పి అరేంజ్మెంట్తో బాలచంద్ర గారు సూపర్విజన్ అని చెప్పి పెట్టి. అది సూపర్ డూపర్ హిట్ కదా సార్ సినిమా? అది మీ సొంత సినిమా అండి? సొంత సినిమా, ఫస్ట్ ఫిలిం, అప్పుడు మురళి చిత్ర అనే బ్యానర్ మీద తీసాం. అది అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ తీద్దాం అనుకున్నప్పుడు అప్పటికే గిరిబాబు గారు నాకంటే 2 సినిమాలు తీశాడు అప్పటికే, ఆయన ప్రొడ్యూసర్గా చేసి తర్వాత 3 సినిమా చేసేటప్పుడు మాధవి చిత్ర అనే బ్యానర్ మార్చుకున్నాడు ఆయన, వాళ్ళ అమ్మాయి పేరు మాధవి, మాధవి చిత్రాన్ని పెట్టి అందులో నన్ను హీరోగా బుక్ చేశాడు. అది చేసేటప్పుడు అడిగా నేను, గిరిబాబు మరి జైవేరి మానేసి మాధవి చిత్రాన్ని పెట్టుకున్నావు కదా మీ అమ్మాయి పేరు, జైవేరి కంటిన్యూ చేస్తావా చేయవా అంటే అదే ఒక్కరికి ఇదే కంటిన్యూ చేస్తాను అన్నాడు. నాకు జైవేరి అన్న పేరు నాకు బాగా నచ్చిందయ్యా, నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇస్తావా నీ బ్యానర్ అన్న, తీసుకో అన్నాడు. అందుకని జైవేరి బ్యానర్తో మొట్టమొదటి సినిమా వరాల అబ్బాయి తీసాం. అక్కడి నుంచి ఆ బ్యానర్ మీద అన్నీ తీసిన సినిమాలన్నీ 25 సినిమాలు తీసాం, 25 జైవేరి బ్యానరే,
రియల్ ఎస్టేట్లోకి వచ్చాం. జైబెర్రీ రియల్ ఎస్టేట్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడి నుంచి ఆటోమొబైల్లోకి వెళ్ళాం. ఆటోమొబైల్ జైబెర్రీ ఆటోమొబైల్స్ అట్లా అన్ని జైబెర్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా జైబెర్రీ జయం కలిగించింది మీకు సార్. వరలబ్బాయి కూడా పెద్ద హిట్ అనుకుంటా అండి అప్పట్లోనే. చాలా పెద్ద హిట్ అది, అప్పుడు నాకు 100 సినిమా సార్. ఇప్పటి వరకు మీరు ఒక 400 సినిమాలు పని చేసినట్టున్నారు. 300 ప్లస్ అండి. హీరోగా అందులో ఎన్ని సార్? దాదాపు ఒక 150 దాకా ఉంటాయి. సెకండ్ హీరోలు ఎక్కువ చేసిన తర్వాత. అదే అంటే హీరో క్యారెక్టర్ సెకండ్ హీరో ఇలాంటివి ఎందుకు తగ్గించుకున్నారు సార్? అంటే ఏజ్ అవుతుంది దానికి తగ్గట్టు ఒక క్యారెక్టర్స్. అదే నా ఎంట్రీయే లేట్ ఎంట్రీ అండి. నేను నా 33rd ఇయర్లో నేను హీరో అయ్యా. కానీ మీరు తెలియదు కదా సార్. అదే తెలీదు. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే మహా ఇదే మనకు 15 సంవత్సరాలు ఉంటుంది కెరీర్. 50 ఏళ్ళు వచ్చేటప్పుడు మన కెరీర్ అయిపోద్ది. అయినా పోయినా ప్రజలు మనని తిరస్కరించకముందు మనమే వాలంటరీగా మనం తప్పేసుకొని ఇక నుంచి నేను హీరోగా చేయనని అనౌన్స్ చేశాను నేనే ప్రెస్లో. మా సొంత బ్యానర్లో కూడా నేను హీరోగా చేయను ఇక నుంచి. ఏమన్నా మంచి క్యారెక్టర్ రోల్స్ వస్తే క్యారెక్టర్ రోల్స్ చేస్తాం. సో ఆ విధంగా ఇంకా క్యారెక్టర్ లోకేషన్ అయితే నాకు నాకు నా పర్సనాలిటీ ఇందాక మీరు అన్నారు ఆ వయసు తెలియదు కదా అని అది నాకు డిసడ్వాంటేజ్ అయింది. డిసడ్వాంటేజ్ అండి? డిసడ్వాంటేజ్ అయింది. క్యారెక్టర్ రోల్స్ చేసేటప్పటికి హీరో ఫాదరో హీరోయిన్ ఫాదరో అని పెడితే ఫాదర్ లాగా లేడండి బ్రదర్ లాగా ఉన్నాడండి. సో బ్రదర్ క్యారెక్టర్స్ వచ్చేవి కదండి. వాల్డ్ హెడ్ అది వచ్చినట్టే ఆటోమేటిక్గా ఆ పెద్దరికి అది కనపడేది. మరి హీరోలాగా ఉన్నాడు అన్నట్టు ఉంటే హీరో బ్రదర్లాగా ఉన్నాడు కానీ ఫాదర్లాగా లేడు అన్నారు. హీరో బ్రదర్లు ఎన్ని ఉంటాయి? ఫాదర్ క్యారెక్టర్స్ అంటే ప్రతి సినిమాల్లోనూ ఉంటాయి. శివాలో క్యారెక్టర్ అనే క్యారెక్టర్ ఇలాంటివి అవును కొన్ని చేశారు కదండి. కొన్ని చేశారు. ఇక తర్వాత ఇక ఎక్కువ రావట్లేదు మానేసినప్పుడు ఇక మనం బిజినెస్లోకి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పటికే ఇక అప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాం. సార్ ఇప్పుడు మీతో కాంటెంపరీగా చేసిన అంటే వాళ్ళ తరంతో పాటు మీరు కూడా నడిచిన నాగేశ్వర గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ తర్వాత కృష్ణ గారు వీళ్ళందరూ స్టూడియోలు కట్టారు కదా సార్? మీకెప్పుడు స్టూడియో కట్టాలి అని అనిపించలేదండి? లేదు అసలు. ఓ టైంలో అది ఆఫర్ కూడా వచ్చింది, సైట్ ఇస్తావు నువ్వు కూడా కట్టుకోవయ్యా అని అన్నారు ఇక్కడ హైదరాబాద్లోనే. అంటే నాకు వద్దంటే నేను అంత చేయలేను. ఎందుకంటే చాలా కాన్సన్ట్రేషన్ స్టూడియో అనేది ఇట్ ఈస్ ప్రెస్టేజ్. మురళీ మోహన్ స్టూడియోస్ అని మన పేరు ఉంటుంది, దాని దా స్టూడియోస్లో షూటింగ్ జరుగుతుందని ఇవన్నీ వస్తాయి. కానీ స్టూడియో కమర్షియలీ ఈజ్ నాట్ వైబుల్. ఎప్పుడు వైబుల్ అవుద్దంటే స్టూడియో కోసం ఒక 20 ఎకరాల్లో 25 ఎకరాల్లో కొని కొన్ని రోజులు అయినప్పటికీ వాల్యూ పెరిగిపోయి రియల్ ఎస్టేట్ వాల్యూ వచ్చి దాని మీద డబ్బులు వచ్చి వస్తాయో తప్ప. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ స్టూడియోకి, కెమెరాస్ ఎక్విప్మెంట్ లైట్స్ ఇవన్నీ వీటన్నిటికి వెళ్ళి లేబరు ఆలోచనకి వెళ్ళలేదు. కానీ ప్రొడక్షన్గా ప్రొడ్యూసర్గా మాత్రం ఉండే సినిమాలు తీసాం కదా తప్ప డైరెక్షన్ జోలికి కానీ లేకపోతే స్టూడియో జోలికి కానీ వెళ్ళాం. సార్ ప్రొడ్యూసర్గా మీరు తీసిన సినిమాలు అన్నీ నాకు తెలిసి అంటే మీరు ఒక సెటిల్డ్ బడ్జెట్లో తీసేవారండి. అంటే నేల విడిచి సామ్ చేయడం అంటే బడ్జెట్ విషయంలో కానీ టెక్నికాలిటీస్ విషయంలో కానీ కథల విషయంలో కానీ అలాంటివి ఏం చేసిన దాఖలాలు అయితే లేవు. అలాంటివి ఏమైనా సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఏదైనా అంటే అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టాల్సి వచ్చింది? అదే అట్లా చేసిందల్లా ఇద్దరు అని ఇరువురు అని అది తమిళ్లో మండేత్తం గారిది. అంతకుముందు 3-4 సినిమాలు మండేత్తం గారికి అడిగితే ఇస్తామని చెప్పి ఇవ్వలేళ్ళు. వాళ్ళు ఇవ్వలేకపోయారు వాళ్ళకున్న అదర్ ప్రెషర్స్ బలంగా. వాళ్ళు అయ్యో 3 సార్లు నుంచి వీళ్ళు అడుగుతున్నారు మనం ఇవ్వలేదని చెప్పి ఈ సినిమాకి ఇవ్వటాను. కానీ ఇరువురు సినిమాకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో తెలుగు రైట్స్ అని మీకు ఇచ్చారు? మాకు ఇచ్చారు. ఇస్తే సినిమా వాళ్ళు ఏం సినిమా చూపించరు, కథ మనకి చెప్పరు. కాకపోతే అవుట్లైన్గా తెలిసింది ఏంటంటే ఎంజిఆర్ కరుణానిధి గారి కథ వాళ్ళు తీస్తున్నారని తెలిసి ఐశ్వర్య రాయ్ ఫస్ట్ హీరోయిన్ దాంట్లో పెట్టారు. బాగుంటుంది మంచి బ్యానరు బోల్డర్ని హిట్స్ వచ్చినాయి అని చెప్పి అది కొన్నాం. ఫ్యాన్సీ రేట్తోనే కొన్నాం. కొన్ని సినిమా రిలీజ్ అయ్యేదాకా మాకు కూడా తెలియదు ఎట్లా అవుతుంది, చూపించడం కూడా చూపించలేదు. రిలీజ్ చేసిన తర్వాత మంచి టాక్ వచ్చింది బిగినింగ్. సినిమా రిలీజ్ అవ్వకముందే పెద్ద సినిమా అవుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది అది ఇది అని మేము అలాగే అనుకున్నాం. ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళాం థియేటర్కి వెళ్ళి అందరం. సినిమా బయటకు వచ్చిన తర్వాత అందరూ తిట్టడమే, చెత్తలాగా ఉంది సినిమా ఇది అంట. ఏం బాగా డిసప్పాయింట్ అయిపోయాం. చాలా హ్యూజ్ అమౌంట్ పెట్టాను దాని మీద అప్పుడు ఆ రోజుల్లో. అది అట్ర ఫ్లాప్ అయింది. అది పెద్ద జర్క్ మాకు ఆ రోజుల్లో. అప్పుడు దాకా సంపాదించిందంతా అది పట్టుకుపోయింది. సో అందులోంచి మళ్ళీ కష్టపడి బ్యాలెన్స్ అంతా పోడ్చుకున్నారు సార్? సార్ అలాగే అతడి విషయంలో నేను విన్నాను మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అని. తర్వాత థియేటర్స్లో అది అనుకున్నంత అంటే యాక్చువల్గా అతడు చాలా గొప్ప సినిమా అంటే మంచి సినిమా అండి ఫ్రాంక్గా. ఎన్నిసార్లు చూసినా కూడా
చూడాలనిపించే సినిమా అది. థియేటర్స్లో అనుకున్నంత ఆదరణ నోచుకోలేదు, కానీ టీవీలో అయితే సూపర్ డూపర్ హిట్. అది అయ్యింది. థియేటర్స్లో నోచుకోపోవడానికి అప్పుడు ఏంటి సార్, ప్రమోషన్ చేయలేకపోవడం లేకపోతే ఇంకేదైనా కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇవి కూడా ఉంటాయి కొంత. బట్ ఇప్పుడు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన సినిమా మీద వర్త్ కంటే కూడా అపోజిట్గా ఆ టైంలో రిలీజ్ అయిన సినిమాల యొక్క గొప్పతనం బట్టి కూడా ఉంటుంది. అన్ని యావరేజ్ సినిమాలు అనుకోండి, ఒక యావరేజ్ సినిమాయే హిట్ అవుద్ది అందులో. అన్ని హిట్ సినిమాలు రిలీజ్ అయినాయి అనుకోండి, కొన్ని హిట్లు లెగిసిపోతాయి, హిట్ అయినా కూడా. అందుకని అది ఏదైనా అనేక కారణాలు ఉంటాయి. బట్ మాకు ఫైనాన్షియల్గా ఏం నష్టం రాలేదు దాంట్లో. బడ్జెట్ మీరు అన్నట్టు అనుకున్న దానికంటే బాగా బడ్జెట్ ఎక్కువైంది. మేము అంతకుముందు మేము ఏ సినిమాలు తీసినా సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి 90 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాము. అంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉండేది. ఈ సినిమాకి ఆ ప్లానింగ్ లేదు, ప్లానింగ్ లేకుండా అయిపోయింది. అంటే ప్లానింగ్ లేకపోవడానికి కారణం ఏంటి సార్? పెద్ద సినిమాలు తీసేటప్పుడు కొన్ని వాళ్ళకి కూడా డేట్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇంకోటి అంతకుముందు మలయాళం ప్రియదర్శన్తో ఒక సినిమా చేసాం, అప్పుడు కూడా కొంచెం ఇట్లాంటిది అయింది. అందుకని అది బాగానే ఆడింది. ప్రియదర్శన్ గారితో ఏ సినిమా సార్? అమలాన్న నాగేశ్వరరావు నాగార్జున హీరో హీరోయిన్గా చేశారు, ప్రియదర్శన్ డైరెక్ట్ చేశాడు, బాగా ఆడింది అది. సో ఈ అతడు అనేది మీకేమి మైనస్ అయిన సినిమా ఏం కాదు. యాక్చువల్గా మీ బ్యాంక్ కొంత అదర్ రైట్స్ బాగా వచ్చింది దాని మీద, రీమేక్ రైట్స్ వచ్చినాయి. తర్వాత అప్పుడు సెట్ మా సైట్లోనే వేసాం దానికి పెద్ద సెట్. ఆ సెట్లో తర్వాత చాలా షూటింగ్లు వచ్చినాయి, టీవీ రైట్స్ బాగా వచ్చినాయి, నష్టమేం లేదు అందరూ. సార్ ఇప్పుడు కాంటెంపరీ సినిమాలు అపోజిషన్ సినిమాల కోసం ఇప్పుడు అన్నారు కదండి, అట్లాగా అంటే సినిమా సక్సెస్ మీద అది కూడా ఆధారపడి ఉంటుంది అని అన్నారు కదండి, అది నిజంగా నిజమే? ఎందుకంటే మీలాంటి గొప్ప వాళ్ళు అంటే చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఎంత చూసిన వాళ్ళు చెప్పిన మాట అది. సో మీ సినిమా ఎప్పుడైనా ఒక పెద్ద హీరోకి అపోజిషన్ సినిమాగా అంటే ఎన్టీఆర్ గారికి కానీ నాగేశ్వరరావు గారికి కానీ ఇలా పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? ఏ సినిమాలు సార్ అవి? యమగాలు రిలీజ్ అయినప్పుడు మాది బొమ్మరెడ్డి సినిమా రిలీజ్ అయింది. యమగాలేమో సీనియర్ మోస్ట్ హీరో ఎన్టీ రామారావు గారు, సినిమా హిట్, పెద్ద డైరెక్టర్ తీశాడు, కలరు. మాదేమో బ్లాక్ అండ్ వైటు, రాజా చంద్ర అనే కొత్త డైరెక్టర్, అదే ఫస్ట్ సినిమా. ఆ సినిమాతో రిలీజ్ అయింది. దానికి ఈక్వల్గా చేసింది బిజినెస్ ఆ సినిమాతో, పెద్ద హిట్. సార్ మీరు మాస్ సినిమాలు ఎందుకు చేయలేదండి? అంటే హీరోగా నీ క్లాస్ చేశానండి. భారతంలో ఒక అమ్మాయిని చేసింది ఫుల్ మాస్ పిక్చరు. అది అయిన తర్వాత అందరూ కూడా ఆ టైప్ సినిమాలు చేయాలి ఇది అని అన్నారు. కానీ నాకెందుకు మొదటి నుంచి కూడా నా పర్సనాలిటీకి నా మెంటాలిటీకి ఫ్యామిలీ ఓరియంటెడ్ బెటర్ అని చెప్పి నేను దానికి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ ఒక కేటగిరీ. నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, నేను, చంద్రమోహను, మాదంతా ఒక కేటగిరీ. అందుకని ఆ కేటగిరీలో మేము ఈ కేటగిరీ వేసేది.